నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకూలంగా జరుగుతాయి. శత్రువర్గాన్ని అధిగమించడానికి, మీ ఉనికిని నిలబెట్టుకోవడానికి మీరు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. అన్ని రకాల ప్రచార సాధనాన్ని వాడుకుంటారు, ఎంతో శ్రమపడతారు. అంటే ఒక స్థాయి ఉంటుంది శ్రమపడటానికి, ఒక గేట్ ఉంటుంది, కానీ దాన్ని కూడా అధికంగా శ్రమించి మంచి ఫలితాలను మీరు సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి దైవం మేలు చేశాడని చెప్పని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని ఖచ్చితంగా పెంచుకోగలుగుతారు. మీ శత్రువర్గం దింబరబోయే విధంగా మీ యొక్క అభివృద్ధి ఉంటుంది. ఎవరిని ఏ కోణంలోనూ నొప్పించకుండా, ఎదుటివాళ్ళ అభివృద్ధికి అడ్డుపడకుండా మీరు అభివృద్ధి సాధించి ఎదుటివాళ్ళు అసూయపడే విధంగా చేయగలుగుతారు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఒక పెద్ద మనిషి సలహాలో మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని రుజువు చేసుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, వీటిల్లో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. అందులో ఏమి ఆందోళన వద్దు, కానీ అవి కొలిక్కొస్తాయి, అవి మీకు అనుకూలిస్తాయి, మీ జీవితాశయం నెరవేరుతుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, కొంతకాలం వేచి ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళకి, విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళకి, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి కూడాను కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తుంది. కొంతకాలం వాటి కోసం చెప్పని వేచి ఉండాల్సిన స్థితి గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల విషయంలో జోక్యం చేసుకోకూడదని మొదట నిర్ణయించుకుంటారు. కానీ మనం జోక్యం చేసుకోకపోతే మొదటికే ముప్పు వస్తుందని జోక్యం చేసుకొని సానుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది, ఘనంగా వివాహం చేయాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు తీసుకున్న నిర్ణయం సరైన తీరు చెప్పని, సక్రమైన తీరని అందరూ కూడా మెచ్చుకోవటం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరిని నొప్పించకుండా, ఎవరికి తెలియకుండా, రహస్యంగా, గోప్యంగా మంచి సంబంధాన్ని కుదుర్చుకుంటారు. ఎందుకంటే ఫలానా చోట సంబంధానికి వెళ్తున్నాను, ఫలానా సంబంధం కుదరబోతుంది, వాళ్ళని కాంటాక్ట్ చేశాను, వాళ్ళు వస్తామన్నారు అని గతంలో ఈ విధంగా చెప్పడం వల్ల మీ శత్రువర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ బలహీనతల్ని ఉపయోగించుకొని ఆ సంబంధాలు కుదరకుండా చెడగొట్టారు. ఆ విషయాన్ని గ్రహించిన మీరు ఎవరికి తెలియకుండా గోప్యంగా శుభకార్యాన్ని ఖరారు చేసుకోగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు కూడాను నాగశుద్ధురాలను ధరించాలి, ఇష్టదైవ సన్నిధిలో అష్టములుగా తైలంతో దీపారాధన చేయాలి, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మిథున రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.